గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల కోసం అధికారులకు దండం పెట్టి మరీ వేడుకున్నారు. స్థానిక మానస సరోవరం పార్కు బాగు చేయమని పదే పదే అడుగుతున్నా అధికారులు కానీ నగర మేయర్ కానీ పట్టించుకోవడం లేదని బాధతో ఉన్నారు. మరోవైపు కార్పొరేషన్ పనుల్లో తనకు సంబంధం లేకుండా చేస్తున్నారని కార్పొరేషన్ అధికారులపై మండిపడ్డారు. ప్రజల్లోకి వెళితే తిరగబడుతున్నారన్న ఆయన ప్రతి సమావేశంలో వేడుకుంటున్నా ప్రయోజనం లేదనన్నారు. మీరే పాస్ చేసుకుని మొత్తం మీరే చేసేసుకుని మొత్తం ఈ అమౌంట్ అనేది చెప్పారు. నేను మానవ సరఫరా చేయండి, గతంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది నడుస్తూ ఉంది. ఈరోజు ఏమైంది? దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి దయచేసి ఏదో పని చేసేటప్పుడు మాకు తెలపండి. ఎమ్మెల్యే 10 సంవత్సరాల నుంచి ఉన్నా ఇక్కడ రెండోసారి ఎమ్మెల్యేని మీరు లెక్క పెట్టకుండా ఆ విధంగా చేయొద్దు. రెండు చేతులు జోడించి మీ అందరికి తెలియజేస్తున్నా. ఎందుకంటే గుంటూరు నగరం సంబంధించి మూల మూలకి వెళ్ళాను. ఈ రోజు జనం చెప్తుంటే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. రేపు పొద్దున మళ్ళీ మా పార్టీ గెలవాలి, మళ్ళీ ఓటు కోసం అడుక్కోవాలి. అడుక్కోవాలి కాబట్టి ఇక్కడ మీ దగ్గర అడుక్కుంటా. దయచేసి మాకు చెప్పిన పనులు చేయండి, ఇంకా వేరేది ఏం లేదు. లేదు ఎక్కడన్నా రూపాయి అంటే మీరు నిరూపించండి. అభివృద్ధి జరుగుతుంది ఎక్కడో, కానీ ముస్తఫా తీసుకొచ్చి తరమీద పెడుతున్నారు. మరోవైపు శివారు కాలనీలతో పాటు పలు ప్రధాన ప్రాంతాలకు కూడా కనీసం తాగునీటిని కూడా అందించలేని స్థితిలో గుంటూరు నగరపాలక సంస్థ ఉందని అధికార పక్ష కార్పొరేటర్లు ఇంజనీరింగ్ విభాగ వైఫల్యాన్ని కౌన్సిల్లో ఎండగట్టారు. సమావేశంలో డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించి నెలలు గడిచినా పనులు ప్రారంభం కాకపోవడంతో ఇప్పుడు అంచనాలు పెరిగి టెండర్ల ప్రక్రియలో జాప్యం జరుగుతోందని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకం విషయంలో కూడా కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయకుండా ఉన్నతాధికారి ఆదేశాల మేరకు నియామకం చేశామంటూ 28 మందిని తీసుకోవడంపై సభ్యులు అధికారులను వివరణ అడిగితే సరైన సమాధానం చెప్పలేదు.